वेलकम टू माय चैनल इप्पुडु वच्चेसी मनम वेब सीरीज इरुध्रुवम 2 रिव्यू चूदाम इदी सीजन 2 फर्स्ट सीजन लो वच्चेसी 5 मेंबर्स नी सेंसार गन्स क्लू तोटी किल चेस्तारु इदी सेकंड एपिसोड लो वच्चेसी हीरो वच्चेसी आ केस तीसुकोडु इप्पुडु आ प्लेस लो कोत्त वाळ्ळु वस्तारु स्टार्टिंग वच्चेसी हीरो वाळ्ळ बिड्डनु स्कूल की तीसुकेल्लडम అలా ఉంటుంది. ఇంకొక వాళ్ళ కూతుర్ని వాళ్ళ స్కూల్ టీచర్ కౌన్సిలింగ్ ఇస్తుంది వాళ్ళ మదర్ గుర్తుకు వస్తుందని చెప్పి. హీరో వైఫ్ వచ్చేసి తప్పిపోతుంది. ఇట్లా వాళ్ళ టీచర్ తనకి కౌన్సిలింగ్ ఇస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో హీరో వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఉంటారు. అక్కడ ముత్తు అని చెప్పి వాళ్ళ వైఫ్ ఇద్దరు ఒకటే స్టేషన్లో మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళ స్టోరీ కొంచెం వస్తుంది. ఆ ముత్తు వచ్చేసి నైట్ షిఫ్ట్, వాళ్ళ వైఫ్ వచ్చేసి డే షిఫ్ట్. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ హీరోని కలుస్తాడు. హీరో వచ్చేసి లీవ్ తీసుకుంటాడు కాబట్టి మళ్ళీ జాయిన్ కామని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. అట్లే వాళ్ళ వైఫ్ ఎంతవరకు వచ్చింది ఇంకొక ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. వైఫ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అయితే ఇక్కడ వచ్చేసి ఆ స్టేషన్కి కొత్త ఇన్స్పెక్టర్ వస్తారు, కొత్త సీఏ వస్తారు. అంటే అతనికి ఒక రాబరీ కేస్ తెలుస్తుంది. రాబరీ కేసులో ఒక ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పి రాబరీ కోసం వెళ్తుంటారు. అయితే అట్లా వెళ్తుంటే దొంగలు దొరుకుతారు కానీ ఒక ప్లేస్లో ఒక సస్పెక్ట్ కారు దొరుకుతుంది. కారు దొరుకుతుంది, ఆ కారుని చూస్తారు. ఆ కారులో వచ్చేసి శవాలు ఉంటాయి, ఇద్దరు పోలీసుల శవాలు ఉంటాయి. ఇద్దరు పోలీసుల శవాలు ఉంటాయి. అయితే శవాలు చూసే వరకు వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఆ కారు వాడిది ఏంటి అని చెప్పి. ఒక దిక్కు ఈ ప్రాసెస్ నడుస్తుంది, ఇంకో దిక్కు హీరో వచ్చేసి వాళ్ళ వైఫ్ మిస్ అయింది కదా, ఎప్పుడు మిస్ అయింది ఏంటి, ఒక ఫోటోతోటి ఆ ఫోటోలు ఎప్పుడు తీశారు ఏంటి, ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి వాళ్ళ వైఫ్ ఫోటో తీస్తారు 24th March 2024 అని చెప్పి, అది ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఆ కారు వచ్చేసి కారు ఎవరిది అని చెప్పి వాళ్ళు కనిపెడతారు. కారు వచ్చేసి ఇక్కడ మోటివేషన్ వీడియోస్ ఒక అతను తీస్తాడు, అతనిది కారు అని కనిపెడతారు. అతను ఇన్వెస్టిగేషన్ చేయడానికి తీసుకొస్తారు. అయితే అతను వచ్చేసి తన కారు 3 నెలల కిందనే దొంగతనం అయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానని చెప్తాడు. అట్లా అది అయిపోతుంది. అయిన తర్వాత అతన్ని పంపిస్తారు. ఇక్కడ వచ్చేసి హీరో వాళ్ళ మిస్సెస్ కేస్ని హ్యాండిల్ చేస్తారు. ఒక దొంగలు ఎవరు దొరుకుతారు, చైన్ స్నాచర్స్, వాళ్ళ నుంచి కనిపెట్టడానికి ట్రై చేస్తుంటాడు. వాళ్ళకు కూడా ఏం తెలియదు. నెక్స్ట్ చూసి పోలీస్ కమిషనర్ ఈ పోలీస్ మర్డర్స్ కేసు ఎంతవరకు వచ్చిందని చెప్పి కొత్త కమిషనర్ కొత్త సీఐని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అదే అతను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాడు కేసు గురించి. సరే ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పి హీరోని రమ్మని చెప్పి, హీరోని హెల్ప్ తీసుకోండి, హీరోని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కమిషనర్ అంటారు. అయితే వీళ్ళు వచ్చేసి పోలీస్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి హీరోని రమ్మని చెప్పి మరి కేసు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి వస్తారు. ఫస్ట్ హీరో ఒప్పుకోడు. నెక్స్ట్ వచ్చేసి ఇక ముత్తు ఏమో హస్బెండ్ మిస్ అవుతాడు. ఆ రోజు మిస్ అయ్యే వరకు తనకి కాల్ చేస్తాడు హీరోకి, అప్పుడు వచ్చేస్తారు కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఇది సెకండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్ ఇంతకుముందు అయిపోయింది, సెకండ్ ఎపిసోడ్లో ఈ పార్ట్ ఉంటుంది ముత్తు గురించి. తను కేసు స్టడీ చేస్తాడు. అక్కడ వచ్చేసి శవాల దగ్గర వాళ్ళ నోట్లో ఒక కాగితం కుదురుతుంది. అందులో తురుక్కల్ అని చెప్పి రాసి ఉంటుంది, తురుక్కల్ మోటివేషన్ వీడియోస్. తురుక్కల్ బుక్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ చదువుతుంటారు. ఆ బుక్లో ఉన్నవే ఆ పేపర్లో దొరుకుతాయి. నెక్స్ట్ అప్పుడే ఆ రోజే ఇక్కడ ముత్తు శవం దొరుకుతుంది పోలీస్ స్టేషన్ సరౌండింగ్స్లోనే. ముత్తు కూడా మర్డర్ అవుతుంటాడు. అతని నోట్లో కూడా ముక్క దొరుకుతుంది, కాగితం ముక్క. సేమ్ అది తురుక్కల్ ఇన్స్పిరేషన్ వీడియోస్ దాంట్లోనే ఉంటుంది. ఫస్ట్ హీరో వచ్చేసి మోటివేషన్ స్పీచ్ అతన్ని ఇన్స్పిరేషన్ చేయాలని చెప్పి కొత్త సీఎన్ అడుగుతాడు. అతను ఒప్పుకోడు, ఒప్పుకోపోయేవారికి కమిషనర్ నడుతాడు.
అతను ఎంక్వైరీ చేయాలని చెప్పి. ఈ కమిషనర్ పర్మిషన్ తోటి తను ఎంక్వైరీ చేస్తాడు, తను పిలుస్తాడు పోలీస్ స్టేషన్కి. అయితే ఆ మోటివేషన్ వీడియోస్కి ఈ పేరుకి సంబంధం ఉంది, అది ఎట్లా తెలుస్తుందని చెప్పి వీళ్ళు అంటారు. అయితే అటువంటివి చాలా ఉంటాయి, చాలామంది చేస్తుంటారు. అలాగే నేను ఆ బుక్లో ఇన్వెస్టిగేషన్ చేసి స్పీచ్ చేశానని చెప్పి అంటారు. దానికి దానికి సంబంధం లేదంటారు. అయితే తన వీడియోస్ చూస్తారు వాళ్ళు, మోటివేషనల్ వీడియోస్, ఇంటర్నెట్ వీడియోస్ చూస్తారు, ఎట్లా వీడియోస్ చేస్తున్నారని చెప్పి. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఈ థర్డ్ పార్ట్, థర్డ్ ఎపిసోడ్ తన క్లయింట్స్ని అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. క్లయింట్స్ ఎలాంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, వాళ్ళని ఎట్లా రిలీజ్ చేశాడని చెప్పి. నెక్స్ట్ థర్డ్ ఎపిసోడ్లో వచ్చేసి ఇక్కడ కొత్త కమిషన్, కొత్త సిఐ తన స్పీచ్కి లైవ్గా వెళ్తాడు, ఎట్లా స్పీచ్ ఇస్తున్నాడు అని చెప్పి లైవ్గా వెళ్ళి చూస్తుంటాడు. నెక్స్ట్ ఇక్కడ హీరో వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. నెక్స్ట్ మొత్తం మర్డర్ అయింది, మర్డర్ టైం, నెక్స్ట్ ఇంకో మర్డర్ అవుతుంది, ఆ టైంకి అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పి తన ఫ్రెండ్లీ పోలీస్ని పెట్టుకుంటాడు. పెట్టుకొని అక్కడ ఫ్రెండ్లీ పోలీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఆ టైంలో మధ్యాహ్న టైంలో అతను ఎక్కడికైనా వెళ్ళాడా అని చెప్పి అంటే ఇంట్లోనే ఉన్నారని చెప్పి అంటారు. ఇట్లా టోటల్ 3 ఎపిసోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్స్ నెక్స్ట్ తర్వాత వస్తాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద వెబ్ సిరీస్ రివ్యూస్. ఈ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ రివ్యూ.